వైపు నుంచి జానిమేయ గారు తొందరగా. సురేష్ టైం లేదు. అందరికీ నమస్కారం. విడుకోలు కాబడుతున్నటువంటి మన జిల్లా కలెక్టర్ అండి, అండ్ మన ఆఫీసర్స్ కానివ్వండి, కోఆపరేషన్ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. సో వాటి వల్లే నేను ఈ పని చేయగలిగాను. ఎప్పుడు కూడా ప్రెస్ వాళ్ళు దే ఆర్ వెరీ ఫ్రెండ్లీ. ప్రతిసారి కూడా సార్ ఇక్కడ తప్పు జరుగుతుంది, కొంచెం సరి చేసుకుంటే మన జిల్లా మంచిగా ఉంటుంది సార్ అని ఎప్పుడు అడ్వైజ్ ఇచ్చేవాళ్ళ. కానీ నెగటివ్ న్యూస్ రాసి మన జిల్లాని హైలైట్ చేసే వాళ్ళు ఎప్పుడు కూడా మీడియాలో లేకుండే. సో దానివల్లే నేను చాలా వరకు మిస్టేక్స్ కరెక్ట్ చేసుకున్నాను. అండ్ అలాగే ఫ్రెండ్లీ నేచర్ అంటారంటే నేను ఫ్రెండ్లీ నేచర్ కాదండి, నేను ఐఎమ్ బోర్న్ లైక్ దట్. నాకు అంటే చిన్న పెద్ద అధికారం పెద్ద అధికారి చిన్న తేడా లేదు, ఇట్లే మాట్లాడితే ఇట్లే ఉంటాను. సో అట్లే పుట్టాను, అట్లే ఉన్నాను. సో దట్ ఈస్ మై నేచర్. సో అది మీకు నచ్చింది, కొందరికి నచ్చలేదు. సూర్యాపేట ప్రజానికి అది నచ్చింది, ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. సో ఇక్కడికి వచ్చినప్పుడు కొంచెం చాలా సంతోషంగా ఉండే, ఎందుకంటే నేను మా సిస్టర్ ఎల్డర్ సిస్టర్ మా నానమ్మ దగ్గర చదువుకున్నాము. సో 10th వరకు తను, 7th వరకు నేను చదువుకున్నాము. సో తను ఇక్కడే ఉంటారు. సో తర్వాత చాలా గ్యాప్ వచ్చింది, నేను సివిల్స్ ప్రిపరేషన్ అని హాస్టల్స్లో ఉంటూ ఆల్మోస్ట్ ఒక 15 ఇయర్స్ గ్యాప్ తర్వాత తనతో ఉండే, అంటే షీఈ్ లైక్ మై సెకండ్ బ్రదర్. మా అమ్మ నాకు ఓన్లీ 4 ఇయర్స్ తర్వాత మా నానమ్మ దగ్గర ఉండిపోయింది, ఎందుకంటే మా ఫాదర్ అంతా నక్సల్స్ ప్రాంతంలో పనిచేసేవారు అప్పుడు. సో నాకు 2వ తల్లి లెక్క నన్ను చూసుకుంది. సో షీఈ్ మోర్ దెన్ మై సిస్టర్. సో అట్లాంటి అక్కని ఇప్పుడు అంటే ఒక 1 ఇయర్ ఆమెతో ఐ కుడ్ స్పెండ్ వెరీ హ్యాపీ. దట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ ది మినిస్టర్ గారి చరువు వల్ల అది వచ్చింది. అండ్ సరే ఒక అక్కని మిస్ అవుతున్నాను, కానీ బట్ ఇక్కడ చాలా మంది సిస్టర్స్ నాకు వచ్చారు, ఇక్కడ నుంచి తీసుకెళ్తున్నాను వాళ్ళందరి. సో వాళ్ళందరి ఆ ప్రేమ అభిమానాలతో సూర్యాపేటలో ఎలా అయితే పనిచేశానో అదే పొయ్యి స్టేషన్లో అదే పనిచేసి మంచి పేరు తెచ్చుకుంటానని చెప్పి మీ అందరికి మాటిస్తున్నాను. థ్యాంక్ యూ. మరి ఒకరికి అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.